సో ఒకప్పుడు రాష్ట్రంలో వెలుగు వెలిగిన పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండుసార్లు 2014లో అధికారంలోకి రావడం, 63 సీట్లతో అధికారంలోకి వచ్చి 2018లో ఏకంగా 88 సీట్లతోటి అధికారంలోకి రావడం, తర్వాత ఏకంగా 2019లో 9 సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మొత్తానికి కాంగ్రెస్ ఇటు బీజేపీని క్లీన్ స్లిప్ చేయడం, సో ఇంకా బీఆర్ఎస్కి ఎదురు లేదు, మళ్ళీ మూడోసారి కూడా కేసీఆరే అధికారంలోకి వస్తాడు అన్నంత రేంజ్లో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కూడా కేసీఆర్ తన మార్క్ చూపించాలని బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం అనేది కూడా జరిగింది. సో 2023 తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, తర్వాత మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా గెలవకపోవడంతో కేటీఆర్ని రాజీనామా చేయాలని చెప్పేసి పార్టీలో ఉన్న సొంత క్యాడరే డిమాండ్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి కేటీఆర్ రాజీనామాకు ఒత్తిడి, అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్లు, నేరుగా చెప్పుకోలేక క్యాడర్ సతమతం, ఇప్పటి వరకు సమీక్షలు లేవన్న బాధ, ఇకపై ఇలాగే ఉంటే భవిష్యత్తు కష్టమే, నెట్టిట్ట కార్యకర్తల వరుస పోస్టులు, సో అంటే పెట్టిన పోస్టులు కూడా ఇక్కడ చూపించడం అనేది జరిగింది. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు రాజీనామా చేస్తున్న రామన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నట్టు కూడా కొందరు పోస్టులు కూడా పెట్టడం అనేది జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజీనామాకు ఒత్తిడి పెరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు వరుస పోస్టులు పెడుతున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నైతిక బాధ్యత వహిస్తూ ఆ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరుసగా పార్టీ ఓడిపోతున్నా కనీసం రివ్యూలు లేవని, ఇకపై కూడా ఇలానే ఉంటామంటే భవిష్యత్తులో మరింత నష్టం వాటిల్లుతుందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో కేటీఆర్ రాజీనామా చేయి, గులాబీ పార్టీకి ప్రస్తుతం రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి, రాష్ట్రంలో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అన్ని ఎదురుదెబ్బలే, 10 రాష్ట్రాన్ని విజయవంతంగా పరిపాలించిన అనుభవం, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క అభ్యర్థిని కూడా గెలుపు తీరాలకు చేర్చుకోలేకపోయింది, గతంలో ఆ పార్టీ చేసిన తప్పిదాలే ఇప్పుడు వెంటాడుతున్నాయని టాక్ వినిపిస్తుంది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు రావడానికి కారణమని నెట్టింట జోరుగా చర్చ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో బాధ్యతగలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజాల మీద వేసుకున్నారు, ఎన్నికల ప్రచారం అంతా తనే చూసుకుంటున్నారు. అయినప్పటికీ ఎంపీ సీట్లు రాకపోగా కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ను కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత తీసుకొని తన పదవికి రాజీనామా చేయాలని గులాబీ క్యాడర్లో సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు. దుర్సు ప్రవర్తన వల్లే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గులాబీ బాస్ తన కొడుకు కేటీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. సీఎంగా తను అందుబాటులో లేకుంటే పార్టీ వ్యవహారాలు నిర్ణయాలు కేటీఆర్ తీసుకుంటున్నారని ప్లీనర్లోనే కేసీఆర్ ప్రకటించారు. అయితే కేటీఆర్ తన కోటరికి తప్ప ఎవరికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని, సీనియర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలను పెద్దగా పట్టించుకునేవారు కాదని క్యాడర్ గతం నుంచే ప్రధానంగా ఆరోపిస్తూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కేటీఆర్ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఒప్పుకోవడంతో పాటు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై నోరు పారేసుకోవడం, దుర్సుతనంతో పార్టీకి మరింత నష్టం కలిగించారని ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణలు. సో మొత్తానికి సమీక్షలు లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. సో 2014లో చూసుకున్నట్టయితే దాదాపుగా 63 సీట్లు, 2018లో చూసుకున్నట్టయితే 88 సీట్లు, ప్రతిపక్షమే లేకుండా చేయడానికి 12 సీట్లు అదనంగా కాంగ్రెస్ పార్టీ ఇటు టీడీపీ పార్టీ నుంచి కూడా తీసుకొని ఏకంగా 102 స్థానాలు, టీడీపీ అప్పుడు 2 స్థానాలు, సో 102 స్థానాలతోటి కేసీఆర్ క్యాబినెట్ మరో కొత్తదనానికి శ్రీకారం చుట్టిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 2019లో చూసుకున్నట్టయితే ఏకంగా 9 ఎంపీ స్థానాలు గెలవడంతో ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. తర్వాత చూసుకున్నట్టయితే క్రమంగా బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు కావచ్చు, ఇటు ఏ ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం, ఎంపీలను పట్టించుకోకపోవడం, మంత్రులకి అవకాశం ఇవ్వకపోవడం, కేవలం వాళ్ళ నామకే వాస్తవంగానే ఉండడం, ఇటు బీఆర్ఎస్ అంటేనే కేవలం నలుగురే, ఒకరు కవిత, తర్వాత కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు, సో వీళ్ళు మాత్రమే అంటే కేసీఆర్తో కలిపి కేవలం ఈ 5 మంది మాత్రమే పార్టీ ముఖ్య సభ్యులుగా కూడా ప్రచారంలో ఉన్నది. ఇప్పటికీ
బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే కూడా ఈ 5 మంది పేర్లే చెప్తారు. సో మిగిలిన వాళ్ళ పేర్లు అనేది ఎక్కువగా ఫోకస్ కాకపోవడం కూడా ఒక రకంగా పార్టీ ఈరోజు ఈ స్థాయికి చేరిందంటే అదొక రీజన్ కూడా కావచ్చు. సో ఏపీలో కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తప్పు చేసినందువల్లనే ఈరోజు 11 స్థానాలకే పరిమితమయ్యారని చెప్పేసి కూడా ఒక టాక్ కూడా వినిపిస్తుంది. సో చూసుకున్నట్టయితే 2023 ఎన్నికల్లో కేవలం 39 సీట్లే రావడం, 2024 స్థానాల్లో 9 MP స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సున్నకు పడిపోవడంతో అట్లీస్ట్ ఒక సమీక్షలు కూడా లేవు, రివ్యూ మీటింగ్లు కూడా లేవు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. సో ఇటు కేటీఆర్ రాజీనామా చేయాల్సిందిగా కూడా కార్యకర్తలు కోరడం అనేది జరుగుతుంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ రాజీనామా చేస్తారా, లేకపోతే అదే కార్యకర్తలకు మరింత ధైర్యం ఇచ్చి పార్టీని ఇంకా ముందరికి నడుతారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి కార్యకర్తలు చెప్తున్నటువంటి విషయాల్లో కేటీఆర్ గారు నిజంగా రాజీనామా చేస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్కి పూర్వవైభవం వస్తుంది.